డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. దోమ కుట్టడం వల్ల వచ్చే జ్వరాలపై విద్యార్థులకు అవగాహన తెలియజేశారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి తొలగించాలని, ప్లాస్టిక్ గ్లాసుల నందు నీరు నిల్వ ఉన్న గ్లాసులను కాల్చివేయాలని, టెంకాయ నీరు తాగిన వెంటనే 2 భాగాలుగా విభజించి వేరు చేయాలని, టైర్ల యందు నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పూల మొక్కలు పెంచే ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఉంచాలని, దానివల్ల దోమలు చేరి లార్వా పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గుంతలియందు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, రాత్రిపూట దోమతెర వాడాలని, దోమలు కుట్టుకున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థుల చేత మానవహారం చేసి దోమల నివారణకే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఏఎన్ఎం గారికి, ఆశాల రాబోన్నది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం జ్వరాలు ఏ జిల్లా వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడ ఏ సచివాలయం వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా కానీ కూడా జ్వరాలు వస్తాయి ఖచ్చితంగా. అందుకని గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము, జిల్లా డిఎంఎన్హెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం అనుసరించి మరి జిల్లా డిఎంఓ గారు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో, అలాగనే మాలాంటి సబ్యూనిట్ అధికారులు ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్కరు ఉంటాము. సబ్యూనిట్ అధికారులు 7 మంది ఉన్నాము. 7 మంది సబ్యూనిట్ అధికారులు కూడా ఈ మాసంలో జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా డెంగ్యూ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఏంటి డెంగ్యూ మాసోత్సవాలు అంటే, దోమ ఏంటంటే ఏడిస్ ఆడదోమ. డెంగ్యూ జ్వరము కలుగు చేసేటువంటి దోమ పేరేంటంటే ఏడిస్ ఆడదోమ. కుడుతుంది, రాత్రి పూట మాత్రం కుట్టదు. ఇది ఆడదోమ మాత్రమే కుడుతుంది, మగదోమ మాత్రం కుట్టదు. దీని నివాస యోగాలు ఎక్కడంటే పాత టైర్లు చూశారు కదా, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, డిస్పోజల్ గ్లాసులు, తర్వాత మనము వాడేసినటువంటి డ్రింకింగ్ వాటర్ బాటిల్ కానీ ఇలాంటి బాటిళ్ళు, తొట్లు, బకెట్లు ఎక్కడైతే ఆ కుటుంబానికి అవసరం అనుకొని నీరు నింపుకుంటాం. మనం భూమి మీద జీవించాలంటే మానవులం కాబట్టి నీరు కావాలి, ఆహారం కావాలి, గాలి కావాలి. ఈ 3 ఉంటేనే మనం భూమి మీద జీవిస్తాం, అవునా కాదా? అలాగనే మన అవసరాల కోసం మనం తొట్లుల్లో, బకెట్లలో నీళ్లు నింపుకుంటాం. ఏం చేస్తారంటే తొట్లుల్లో, బకెట్లలో వాటర్ నింపుకోవడం వల్ల కొంతమందికి తెలియదు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా నింపుకునే గ్రామాలు కొన్ని ఉన్నాయి. అలా నింపుకోవటం వల్ల ఏమవుతుందంటే వారం దాటికిన డ్రమ్ముల్లో కానీ, ఎయిర్ కూలర్లో కానీ, తొట్లో కానీ, ఎక్కడైతే పూల కుండీల్లో కానీ నీటి శాతం ఎక్కువగా ఉంటే అక్కడ ఈ ఏడిస్ దోమ గుడ్లు పెడుతుంది. ఈ ఏడిస్ ఆడదోమ గుడ్లు పెడుతుంది. ఒక రోజుకు 400 నుంచి 4000 గుడ్లు వరకు పెడుతుంది. చూడు, మానవులమైతే 9 నెలలకు ఒకసారి గర్భం ధరిస్తాం, కానీ ఈ దోమ అలా కాదు. ఒక్క రోజుకు వచ్చేసి 400 నుంచి 4000 గుడ్లు పెడుతుంది. ఆ 400 నుంచి 4000 గుడ్లు పెట్టేటువంటి ప్రదేశాలు ఎక్కడంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రదేశాలే. ఏంటవి? డిస్పోజల్ గ్లాసు, కొబ్బరి బొండ, చూడండి కొబ్బరి బొండ, తర్వాత పూల కుండీలు, వాడి పడేసినటువంటి ప్లాస్టిక్ బాటిళ్ళు, తర్వాత పాత టైర్లు, ఇలాంటి ప్రదేశాల్లోనే మాత్రమే పెడుతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ కొబ్బరి బొండలో ఎలా పెడుతుంది, పాత టైర్లో ఎలా గుడ్లు పెడుతుంది, ఈ డిస్పోజల్ గ్లాసులో ఎలా పెడుతుంది, ఈ బాటిళ్ళలో ఎలా పెడుతుంది, ఈ పూల కుండీలో ఎలా పెడతానని విద్యార్థి అని ఉత్తేజకరంగా ఉండేదానికోసం పూల కుండీలు ప్రతి కుటుంబంలో పెడతాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం రోజుకు 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఆ మొక్క పెరిగి రావాలి, పైకి పూల మొక్కలు రావాలి అనేటువంటి భావనతో 3 సార్లు ఎక్కువ శాతం వాటర్ కూడా పోసేవాళ్ళు ఉంటారు. నీళ్లు ఎక్కువ పోయటం వల్ల అక్కడ 50 కుటుంబాలకు అది ఉపయోగకరంగా ఉంటున్నటువంటి ఉద్దేశంతోనే గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్ మాత్రమే ఈ ఎగ్జిబిషన్ మాత్రం పెట్టి పిల్లలకు వారికి అవేర్నెస్ కల్పించడం అని చెప్పడం జరిగింది. అదే రీతిగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమము మేము జరుపుతూ ఉన్నాం. ఇక ఇది పూలకుండి గురించి చెప్పాం, ఇక్కడ నివసిస్తుంది. అయితే ఏం చేయాలి, ఆ దోమ ఆ లార్వా గుడ్డు పీపాదే సందులో ఉండకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా పోయకుండా ఉండేదానికి చూసుకోవాలి. మీరు అడగచ్చు, సార్ మేము ఆనందంగా పూల మొక్కలు పెట్టదు, అందుకే ఏం చేయాలంటే పరిసరాల పరిశుభ్రతంగా ఒకసారి సవరయంగా సభాముఖంగా ఉపాధ్యాయుల బృందానికి వైద్య బృందానికి తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా పరిశుభ్రతగా ఉంచకపోతే పరిసరాల పరిశుభ్రత ఎప్పుడు ఉంచుతారు, ఇప్పుడు ఉంచేదానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీకు తెలియదు, ఇంతకుముందు పూల కుండీలో దోమ గుడ్లు పెడుతుందని తెలిసినా తెలియదు, ప్లాస్టిక్ బాటిల్లో దోమ గుడ్లు పెడుతుందని తెలిసినా తెలియదు, డిస్పోజల్ గ్లాసులో దోమ గుడ్డు పెడుతుందని తెలిసినా తెలియదు, ఈ పాత టైర్లు గుడ్డు పెడుతుందని తెలిసినా తెలియదు, ఇవన్నీ కూడా తెలియదు. కానీ ఆ గ్రామంలో నివసించేటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ గృహిణి వారికి ఏం తెలుస్తుందంటే, మా ఆశాలు మా ఆరోగ్య కార్యకర్తలు వెళ్ళినప్పుడు తొట్టి బాగా నీటికి కడుక్కోండి, తొట్టిగా పాసి పెట్టినప్పుడు ఆ పాసిలో గుడ్లు పెడుతుందని అంతవరకు తెలుసు, కానీ ఇలాంటి వారికి తెలియదు. అందుకనే జిల్లా పరిస్థితి హై స్కూల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా గ్రహించగలిగాం. ఇకపోతే ఏడిస్ దోమ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. అది ఎవరికి వస్తుంది సార్ అని నేను అడగొచ్చు. ఇది కులమత తారతమ్యాలు లేకుండా వస్తుంది, వయసుతో తారతమ్యాలు లేకుండా వస్తుంది, ధనికులు పేదలు అనేటువంటి తారతమ్యం లేకుండా ఎంతటి వారికైనా డెంగ్యూ జ్వరం వచ్చేదానికి ఆస్కారం ఉంది. మరి డెంగ్యూ బారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, మనందరము కూడా పరిసరాల పరిశుభ్రతను పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు, వయోవృద్ధులు అందరూ కూడా పుల్లు వస్త్రాలే ధరించాలి. ఇప్పుడు సీజన్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆల్అవుట్ వాడాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా వడామాసు స్కిన్కు పూసుకోవడం వల్ల ఆ దోమ పుట్టదు. సార్ మీరు అడగచ్చు, సరే ఎన్ని డబ్బుతో కూడుకున్నట్టే కదా, వడామాస్ కొనాలంటే పెట్టుబడి పెట్టాలి, టాటా మస్కిటో కొనాలంటే డబ్బులు పెట్టుబడి అవుతుంది, దోమతెర వాడాలంటే పెట్టుబడి అవుతుంది, ఇన్ని మాటలు మీరు చెప్తాను, ఇవన్నీ మీరు ఏమైనా ఇస్తారా అని మీరు అనొచ్చు. మేము ఏమి ఇవ్వం, మేము ఆరోగ్య విద్యను గురించి చెప్పేదానికి మాత్రమే. ఇవి కూడా ఎక్కడ ఇస్తామంటే దోమతెరలు కూడా అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఆల్అవుట్ వాడాలి, దోమతెరలు వాడాలి, పుల్లు వస్త్రాలు ధరించాలి. ఈ విధంగా చేయటం వల్ల దోమ కాటు నుంచి తప్పించుకున్న వారుగా అవుతాం. అంతేనే కదా, సాయంకాల సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే డోర్లు తీసి వదిలిపెడతారు. ఎందుకు వదులుతారు, సాయంకాల సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ప్రశాంతమైన గాలి, మంచి వెలుతురు, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అనుకుంటారు. ఆ లక్ష్మీదేవి గత దేవుడి ఎరుగము కానీ మనకు జ్వరాలు ఉత్పత్తి కలుగు చేసేటువంటి ఏడిస్ ఆడదోమ మాత్రం మన ఇంటి ప్రతి ఒక్కరు కూడా డోర్లు వేసుకోమని చెప్పాలి. 6 నుంచి 7 గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లో డోర్లు మాత్రం వేసుకోవాలి. డోర్ వేసుకోలేని వాళ్ళు కట్టెలు వేసుకోవాలి. తర్వాత కిటికీలు ఉంటే కిటికీలు కూడా వేసుకోవాలి. ఆ కిటికీలు కూడా మెస్ ఉంటుంది, కొన్ని కుటుంబాలు మెస్ దిగుచుకుంటారు, కొన్ని కుటుంబాలు మెస్ ఉండదు, ఇలా ఐరన్ దిగుచుకుంటారు. ఎందుకు, దోమ కాటు నుంచి రక్షణ కోసం. అన్ని ప్రథమ దశలోనే పుట్టకుండా చేయాలంటే మనము ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్య సూత్రాలు, డ్రైడే పాటించడం వల్ల దోమ పుట్టకుండా చూసిన వారుగా అవుతాం. ప్రతినిత్యము దినచర్యలో భాగంగా ఆశా కార్యకర్త, ఆరోగ్య కార్యకర్త గ్రామ స్థాయిలో చేస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే యాప్ ఓపెన్ చేసి చేస్తున్నారు. అంటే మనం అందరం కూడా దోమతెరలే వాడాలి. ఉపాధ్యాయులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇక నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో రీఫిట్గా నేను క్వశ్చన్ వేస్తాను, మీరు అడగాలి. నేను అడుగుతాను, మీకు ఏమాత్రం అవగాహన వచ్చిందో అని చెప్పగలుగుతారా? నేను చెప్పిన సబ్జెక్టే చెప్పాలి. లేడీస్ డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరము ఎవరెవరికి వస్తుంది, ఎవరికైనా రావచ్చు. కుల మత తారతమ్యం లేదు, మతముతో తారతమ్యం లేదు, ధనికులు చెప్పండి. నేను చెప్పాను, రైట్, వెరీ గుడ్. ఎట్లా చెప్పాలి, రైట్. పూలకుండు రైట్, టైర్లు రైట్, టెంకాయ బోండాలు, ఇంకా ప్లాస్టిక్ బాటిళ్ళు, ఇంకా తొట్లు కూడా దోమలకు నివాసాలకు నిలయం. నిలువ నీరు దోమలకు ఈ ఏడీస్ దోమ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడు కుడుతుంది? పగట కుడుతుందా రాత్రి కుడుతుందా? పగటి పూట మాత్రమే కుడుతుంది. ఈ దోమ బారి నుంచి మనం తప్పించుకోవాలంటే మనము వాడవలసినటువంటి పద్ధతులు జాగ్రత్తలు ఏంటి చెప్పండి. రైట్, వెరీ గుడ్. దోమతోనే వాడాలి, తర్వాత ఆల్అవుట్ వాడాలి, ఒడామాస్ వాడాలి, తర్వాత పుల్లు వస్త్రాలే ధరించాలి, దోమతరలే వాడాలి, ఇంకా యాపాకు పొగ కూడా వేసుకోవాలి. అదైతే ఉచితంగా దొరికేది. సలహాగేటువంటి నిప్పుల మీద యాపాకు పొగ వేయటం వల్ల కూడా దోమ పారిపోతుంది, దోమ చనిపోతుంది. టైగర్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని తెలుసుకున్నాం. ఇది పగటి పూట మాత్రమే కుడుతుందని తెలుసుకున్నాం. దోమ యొక్క నివాస స్థలం వల్ల ఎక్కడనేది కూడా తెలుసుకోగలిగాం. చక్కగా మీకు చెప్పాను. మిమ్మల్ని అడిగితే మీరు కూడా అదే రీతిగా చెప్పారు. తర్వాత దోమ ఎన్ని రకాలు, ఎన్ని స్టేజీలు? 4 రకాలు. ఏ రకం చెప్పండి? నంబర్ 1 గుడ్డు, నంబర్ 2 లార్వా, నంబర్ 3 దీప, నంబర్ 4 అడల్ట్. ఎన్ని దశలు చెప్పండి ఇప్పుడు గట్టిగా? 4 దశలు. ఫస్ట్ దశ ఏంటి? రెండో దశ, మూడో దశ, నాలుగో దశ. అది 4వ దశకు వచ్చినప్పుడు మాత్రమే మనల్ని కాటు వేస్తుంది. దోమ మాత్రం చిన్నది, కాటు మాత్రం పెద్దది. దోమ మాత్రము చిన్నది, కాటు మాత్రం పెద్దది. అందువారి నుంచి దోమ కాటు నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా పెను ప్రమాదము దోమ కాటు. ఏడిస్ డెంగ్యూ జ్వరం కలుగు చేసే దోమ పేరేంటి? ఏడిస్ ఆడదోమ. ఏడిస్ పరిసరాల పరిశుభ్రతను పాటించండి. పరిసరాల పరిశుభ్రతను వాడాలి, దోమతర్లే వాడాలి. ఇలాంటి శ్లోకాలు పలకాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మీరు. ఆరోగ్యమే 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 పరిశుభ్రత వాడాలి 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 వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి శుక్రవారము దోమకాటు. టైగర్ దోమ కుట్టడం వల్ల వచ్చే జ్వరం ఏంటి? టైగర్ దోమ కుట్టు వచ్చే జ్వరం ఏంటి? ఆరోగ్యమే 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 ఆరోగ్యమే. ¡Órale, órale!